200 తీసుకుని అన్నాడైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు, అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా పోరా. రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాడైందిరా, పోబే. అయ్యి బాబాయ్ పోబే. ఆహా పోబే పోరా, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా, అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకు ఒక ఏమవుతారండి, వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు, వాళ్ళు తిరిగి ఇవ్వడలేదు సరికదా, ఇల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబోయ్ ఆహా, ఏమి బతుకురానిది సార్. ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థం అవుతుంది. వస్తా. ఆహా మహానుభావుడు, వెళ్ళేస్తాను ఒకసారి పిలవండి. ఎందుకే, నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చేళ్తున్నాడు. అది కాదండి, మొన్న మీరిమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? 1000. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట, అవునా? ఏమిటోన్నయ్యా, నేను ఊరెళ్తున్నాననే గాని మనసంతా ఆయన మీదే ఉంటుంది. నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా, ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్యా, లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు. లారీ మీద చీర ఎవరారేశారు, ఎక్కడా లారీ?